తెలుగు రాష్ట్రాల్లో ప్రభుత్వాలు మారాయి. తెలంగాణ ఎన్నికలు ముగిసిన తర్వాత, దాదాపు 3 నెలల తర్వాత పార్లమెంట్ ఎన్నికలు, ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు జరిగాయి. సహజంగానే కొత్త ప్రభుత్వాల మీద కొన్నంత ఆశలు ప్రజలు పెట్టుకుంటారు. అయితే అన్నింటినీ నెరవేర్చడం, యావన్మందిని సంతృప్తిపరచడం ఎవరికీ సాధ్యం కాదు. కాంగ్రెస్ పార్టీ వారిచ్చినటువంటి వాగ్దానాలను అమలు చేయటానికి తెలంగాణలో రేవంత్ రెడ్డి నాయకత్వం కింద గట్టి ప్రయత్నమే చేశారు. మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం, బహుశా ప్యాసింజర్ బస్సులకు మాత్రమే కావచ్చు, కానీ కోట్లాది మంది శ్రామిక మహిళలకు, చిన్న వ్యాపారస్తులకు, ఇలాంటి వారికి ఇది చాలా ఉపయోగం. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఏ దేశంలోనైనా ఉచితంగా ఏర్పాటు చేయటం అనేది, ముఖ్యంగా అభివృద్ధి చెందుతున్న ఇంకా పేదరికమున్న దేశాలలో ఇది చాలా అవసరం. వాస్తవానికి యూరోప్లో ఒక బాగా అభివృద్ధి చెందిన దేశాల్లో కూడా పబ్లిక్ ట్రాన్స్పోర్టు ఉచితంగానే ఉంది. అందువల్ల దీంట్లో తప్పు పట్టాల్సిన పని లేదు, కానీ దీన్ని మరికొంత జాగ్రత్తగా చెల్లించగలిగిన వారి దగ్గర డబ్బులు వసూలు చేయటం అవసరం. రెండవది, ఈ రకమైనటువంటి ఉచితాలకు సంబంధించి వాగ్దానాలు చేసే ముందు పార్టీలు ఆర్థిక అవకాశాల గురించి ఆలోచించాలి. అవి లేకపోతే 2 ప్రత్యామ్నాయాలు ఉంటాయి. 1, అప్పులు చేయటం మళ్ళీ; 2, ప్రజల మీద మరో పద్ధతిలో పన్నులు వసూలు చేయటం. పన్నులు వసూలు చేసే సందర్భంగా పన్నులు కట్టగలిగిన, ఎక్కువ ఆదాయం కలిగిన వారి మీద ఎక్కువ పన్నులు వేయాలి. కానీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సాధారణ ప్రజల మీద ఎక్కువ పన్నులు వేస్తున్నారు. ఇది సరైనది కాదు. ఉచితాల పేరుతో కొన్ని అనుచితమైన వాగ్దానాలు అమలు చేశారు. గత మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఓట్ల కోసం బీఆర్ఎస్ పార్టీ హైదరాబాద్ నగరంలో 20,000 లీటర్ల ఉచిత నీటి సప్లై ప్రకటించి అమలు చేసింది. తాగునీళ్ళు ప్రజలకు అవసరం, పేదవారికి తప్పనిసరిగా ఉచితంగా ఇవ్వాలి. లోయర్ మిడిల్ క్లాస్, చిన్న మధ్యతరగతి వారికి కూడా ఇది అవసరం. హైదరాబాద్ నగరం ప్రపంచంలో అన్ని నగరాల్లోలాగే ఒకవైపు లక్షాధికారులు, కోటీశ్వరులు, మరోవైపు పెద్ద సంఖ్యలో వీరికంటే 2-3 రెట్లు ఎక్కువగా పేద జనం నివసిస్తుంటారు. హైదరాబాద్లో లక్షలాది మంది పెద్ద పెద్ద వ్యాపారస్తులు, నెలకు 150,000 నుంచి 4-5 లక్షల రూపాయలు వేతనం పొందే ఐటీ ఉద్యోగులు, ఐటీ కంపెనీల యజమానులు, పెద్ద పారిశ్రామికవేత్తలు, వ్యాపారవేత్తలు, ఫార్మసిస్టులు, ఇలాంటి వారందరూ ఉన్నారు. వారందరికీ ఉచిత మంచినీరు ఇవ్వటం అర్థరహితమైనటువంటి విషయం. ప్రజల వనరులను దుర్వినియోగం చేయటం, దీంట్లో పేద ప్రజలకు,
దిగువ మధ్య తరగతికి. దీన్ని పరిమితం చేయటం ద్వారా జలమండలి దివాలా తీయకుండా చూడాలి. ఈ రకమైనటువంటి వాగ్దానాలు చేయటం ద్వారా ఒక కొత్త సమస్య వస్తుంది. ప్రతి సంవత్సరం మద్యపానం నుండి వచ్చే ఆదాయం ద్వారా రాష్ట్ర ప్రభుత్వాలు ఆధారపడి బతుకుతుంది. మద్యపానం ద్వారా ఆరోగ్యాలు పూర్తిగా దెబ్బతిని మధ్య వయసు నాటికి ఎక్కువ మంది యువకులు కూడా అనారోగ్యం పాలై ఈ వ్యసనానికి అలవాటు పడి పనిచేయలేని పరిస్థితుల్లో మరణిస్తూ ఉన్నారు. వారి కుటుంబాలు తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడుతున్నాయి. మద్యపానం ద్వారా మహిళలు, వారి కుటుంబాల పిల్లలు, వారు తినడానికి తిండి లేక, చేయడానికి పని లేక బాధలు పడుతున్నారు. ఈ ఉచితాల పేరుతో ఓట్లు గుంజవచ్చు, కానీ ఈ మద్యపానం ద్వారా ప్రజల ఆరోగ్యాన్ని, వారి జీవితాలను పణంగా ప్రభుత్వాలు తీసుకుంటుంది. దీని మీద తీవ్రంగా ఆలోచించి దీన్ని అరికట్టడానికి, మద్యపానం నుండి దూరం చేసే ప్రత్యేకమైనటువంటి చర్యలు, డి అడిక్షన్ సెంటర్స్ పెంచడం ద్వారా మన యువతను ఈ వ్యసనం నుండి కాపాడాలి. ఇది ఈ ప్రభుత్వం సంబంధించినంతవరకు 2 లక్షల రూపాయల రైతుల అప్పులను రద్దు చేసేందుకు ఓ తీవ్రమైనటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అది సఫలం కావాలని కోరుకుందాము. రైతు భరోసా, ఈ ప్రభుత్వం కొన్ని ఆలోచనలు చేస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఇది 5 ఎకరాల కొరకు పరిమితం చేయాలని, సాగు చేసే రైతులకే ఇవ్వాలని, ఇట్లాంటి ఆలోచనలు చేస్తున్నారు తెలిసి. కానీ అంత ధైర్యం చేస్తారా తెలియదు. ఇందులో గ్రామీణ ప్రాంతాల్లో పలుకుబడి కలిగినటువంటి పెద్ద రైతులను, భూస్వాములను దూరం చేసుకోగలిగిన ధైర్యం ఉంటేనే ఈ పనులు చేయగలుగుతారు. ఎక్కువ మందికి ఉపయోగపడేట్లుగా ఇది ఉండాలి. కౌలుదారులకు కూడా సాయం చేస్తామన్నారు. తప్పనిసరిగా అది వచ్చే వ్యవసాయ సంవత్సరం నుంచే అమలు చేయాల్సినటువంటి అవసరం ఉంది. రైతు భరోసాలో మరొక కోణం ఉంది. అతి తక్కువ రైతులకు ఎక్కువ ఇవ్వాలి. మెట్ట ప్రాంతాల రైతులకు కొంత ఎక్కువ ఇవ్వాలి. వీటితో పాటు మన రైతులకు భూసారాన్ని పెంచేటువంటి సహాయం చేయాలి. భూసారం పెంచేందుకు గాను ప్రతి సంవత్సరం సబ్సిడీ మీద కొన్ని రకాలైన విత్తనాలు ప్రభుత్వం సప్లై చేస్తుంది. కానీ బ్యూరోక్రసీ విచిత్రమైంది. వర్షాకాలం ప్రారంభం కాగానే పంటలు వేసుకుంటారు. ఎండాకాలంలోనే 2-3 నెలల పాటు ఈ భూసారాన్ని పెంచేటువంటి విత్తనం వేయాలి. వర్షాకాలంలో ఈ విత్తనాలు ఇస్తే ఒక పంట రైతులు నష్టపోతారు. ఇది చాలా నష్టకరమైనటువంటి విషయం. పదే పదే చెప్పినా గత ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం కానీ దీనిపైన ఏమి కార్యక్రమాలు చేపట్టారు. ఇలా ఇంకా కొన్ని ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలు అమలు చేయటంలో, ప్రయత్నం చేయటంలో కొన్ని సమస్యలు వస్తాయి. కాంగ్రెస్ పార్టీ ఒక విచిత్రమైనటువంటి పార్టీ. కొంచెం ఇంటర్నల్ డెమోక్రసీ
ఎక్కువ ఉందనే పేరుతో ముఠాలు కూడా ఎక్కువ ఉంటాయి, నాయకులు ఎక్కువ మంది ఉన్నారు. వీరందరినీ సమన్వయపరిచిన వాడే నిజమైన నాయకుడు అవుతాడు. రేవంత్ రెడ్డి తన దుడుకును ప్రదర్శించడం ద్వారా ఎన్నికల్లో విజయాన్ని సాధించాడు. ఒకసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన దుడుకు తగ్గి సమన్వయం ప్రారంభం చేయాలి. కీలకమైనటువంటి సమస్యల మీద ప్రకటనలు ఏకపక్షంగా చేయడం, కేబినెట్ నిర్ణయాలను అని ప్రకటించకపోవటం, ఇవి అసంతృప్తికి దారితీస్తాయి. ముఖ్యమంత్రి పదవిని ఆశించిన వారు ఇంకో ముగ్గురు నలుగురు నాయకులు ఉన్నారు, అర్హులు ఇంకా ఎక్కువ మంది కూడా ఉంటారు. వారిని సంప్రదించకుండా కార్యక్రమాలు చేస్తే సమస్య వస్తాయి. పిసిసి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు సంగారెడ్డి నియోజకవర్గంలో స్థానిక ఎమ్మెల్యే సీనియర్ కాంగ్రెస్ నాయకుడు జగ్గారెడ్డికి తెలియకుండా కాంగ్రెస్ సభ ఏర్పాటు చేశారు. ఆయన దానిపైన తీవ్రంగా అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇప్పుడు ఇతర పార్టీల నుంచి తన పార్టీలోకి ఎమ్మెల్యేలను చేర్చుకోవటంలో జీవన్ రెడ్డి మీద గెలిచిన అభ్యర్థిని జగిత్యాల నియోజకవర్గం నుంచి జీవన్ రెడ్డికి సమాచారం కూడా ఇవ్వకుండా రేవంత్ రెడ్డి చేర్చుకోవటం ఆయనలో తీవ్ర ఆగ్రహాన్ని కలిగించింది. ఇవి చాలా చిన్న సమస్యలే. సంప్రదింపులు, సరైన సమాచారం, సమన్వయం ఇవి లేకపోతే ఈ అసంతృప్తి జీవులందరూ సమయం చూసి దెబ్బకొడతారు. మంత్రివర్గ విస్తరణ తర్వాత ఆశావహులు ఎక్కువ మంది ఉన్నారు, మంత్రివర్గ సభ్యుల సంఖ్య తక్కువ, కాబట్టి అసంతృప్తి ఇంకా పెరుగుతుంది. సమస్యలు అనేకం ఉన్నాయి, వాటిని పరిష్కారం చేయకపోతే ప్రజల్లో అసంతృప్తి పెరుగుతుంది. ప్రజలను రోజు కలిసేందుకు గాను రేవంత్ రెడ్డి ఒక పథకం ప్రకటించాడు, 2-3 సార్లు ప్రజలను కలిశాడు. తర్వాత దాన్ని మంత్రులకు, తర్వాత జి చిన్నారెడ్డి గారికి అప్పగించాడు. ముఖ్యమంత్రి స్వయంగా ప్రజలను కలవటం పేరు ప్రజలకు సంతృప్తి కలుగుతుంది, అనేక సమస్యల పరిష్కారానికి ఆయన నిర్ణయాలు చేయగలరు. వారానికి 2-3 రోజులైనా పర్వాలేదు. పివి నరసింహారావు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు రోజు ఉదయం 9:30-9:30 ఉండి దాదాపు 1.5 గంటల ప్రజల్ని కలిసేవారు. వారి అధికారులు ముందుగానే జనాన్ని వేరు వేరు గ్రూపులుగా నిలిపి వారి దగ్గర సమస్య ఏదో తెలుసుకొని దరఖాస్తులు తీసుకొని వాటిని ప్రధానమంత్రికి చెప్పేవారు. అందువల్ల వేగంగా జనాన్ని కలిసే అవకాశం. అలాగే రాష్ట్రంలో వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రజలను నిరంతరం కలిసే కార్యక్రమం పెట్టుకున్నాం. దానివల్ల ప్రజలతో సంబంధాలు పెరగటం, ప్రజల్లో సమస్యలన్నీ పరిష్కారమైనా కాకపోయినా ముఖ్యమంత్రిని కలిశారనే సంతృప్తి కలగటం, నిజమైన సమస్యలు ప్రభుత్వానికి తెలియటం, ఈ ఉపయోగాలన్నీ ఉన్నాయి. దీన్ని సరిగ్గా అర్థం చేసుకోకపోతే నష్టం జరుగుతుంది. ఇక ఇతర రాజకీయ పార్టీల నుంచి, ముఖ్యంగా బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి శాసనసభ్యులు డిఫెక్షన్ చేయిస్తున్నారు. ఈ రకమైనటువంటి పార్టీ మార్పిడి నైతికంగా సరైంది కాదు, రాజకీయంగా సరైంది కాదు. అయితే
ఈ ప్రభుత్వం మీద, వారి మెజారిటీ మీద పదే పదే అనుమానాలు రేకెత్తిస్తున్నారు. తమ పనుల కోసం బీఆర్ఎస్ నుంచి కొంతమంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో చేరుతున్నారు. ఇవ్వండి, ఈ సందర్భంగా బీఆర్ఎస్ కాంగ్రెస్ను విమర్శ చేయటం వారికి నైతిక హక్కు లేదు. గతంలో కాంగ్రెస్ 26 మంది శాసనసభ్యులే ఉంటే దానివల్ల ఏ ప్రమాదం లేకపోయినా 5-6 మందిని తప్ప మిగిలిన వారందరినీ కేసీఆర్ తన పార్టీలోకి చేర్చుకున్నాడు. అంతకుముందు తెలుగుదేశం పార్టీని పూర్తిగా లేకుండా చేసేటువంటి ఒత్తిడి పెట్టాడు. ఈ రకమైన కృత్రిమ పద్ధతుల ద్వారా చేసినందువల్ల ఆయన ఉపయోగం కంటే నష్టం ఎక్కువ జరిగింది. రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షంగా ఉండాల్సిన కాంగ్రెస్ స్థానంలోకి బీజేపీ పెరిగింది. ఇప్పుడు కాంగ్రెస్ కూడా బీఆర్ఎస్ లేకుండా చేయాలని ప్రయత్నం చేస్తే అది బీజేపీకే అడ్వాంటేజ్ అవుతుంది. ఈ రాష్ట్రంలో బలమైన ప్రతిపక్షం ఉండాలి, ప్రజాస్వామ్యబద్ధంగా పనిచేసే ప్రతిపక్షం ఉండాలి, అది సెక్యులర్ ప్రతిపక్షంగా ఉండాలి. దానిని వారు అర్థం చేసుకోవాలి. రేపు 6వ తేదీన చంద్రబాబు, రేవంత్ రెడ్డి ఇద్దరు ముఖ్యమంత్రులు కలవబోతున్నారు. 10 ఏళ్ళుగా పరిష్కారం కానీ సమస్యలు పరిష్కారం కొరకు రేపు ప్రయత్నం ప్రారంభం కావాలి. అన్నీ ఒక్కరోజే పరిష్కారం కాకపోవచ్చు, కానీ ప్రయత్నాలు చేయాలి. అటు ఆంధ్రప్రదేశ్లో కూడా చంద్రబాబు అమరావతి ఒక్కటే రాజధానిగా ఉంటుందని ప్రకటించి ఒక ఊరట కలిగించారు. అలాగే గత ప్రభుత్వం ఇచ్చిన పెన్షన్లు మొదలైనవి కొనసాగిస్తున్నారు. ఈ ప్రభుత్వాలు ప్రజారంజకంగా ప్రజలు పరిపాలించేటువంటి పరిస్థితి లేకపోవచ్చు, కానీ కొంత రిలీఫ్ వచ్చేటువంటి ప్రయత్నాలు చేయాలి. అన్నిటికంటే మించి ఓట్ల కోసం ఇచ్చే ఉచితాల కంటే ప్రజల జీవన ప్రమాణాలు పెంచాలి, దానికోసం ప్రయత్నాలు చేయాలి. తాత్కాలిక ఉద్యోగులకు పర్మనెంట్ చేయటం, పెరిగిన ధరలకు అనుగుణంగా పర్మనెంట్ ఉద్యోగుల వేతనాలు పెంచడం, స్కీమ్ ఉద్యోగులకు సౌకర్యాలు కలిగించడం, ఇవన్నీ చేస్తూ దీంతోపాటు ప్రజలు ఏం కోరుతున్నారో వాటిలో న్యాయబద్ధమైనటువంటి పరిష్కారం చేయడానికి ప్రయత్నం చేయాలి. థ్యాంక్ యూ.